హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే బ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక డిఫరెంట్ బ్లాగ్ అయితే చేయబోతున్నా. బయట ఎండలు వస్తున్నాయి కదా బాగా, మా ఇంట్లో కూడా బాగా వేడి అవుతుంది. ఎందుకంటే మా దొరికి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్టెడ్ అయ్యింది, పైన ఎట్లాంటి ఫ్లోర్ లేదు. సో డ్యాంప్ ప్రూఫ్ ఒక పెయింట్ వస్తుంది, ఆ పెయింట్ వేయడం వల్ల కొంచెం కొన్ని డిగ్రీస్ రెడ్యూస్ అవుతుంది అన్నమాట ఈ ఇంట్లో. సో ఆ పెయింట్ తెచ్చి వేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్రెడీ ఎవరైతే పెయింట్ వేస్తారో ఆ పెయింట్ పర్సన్ కాల్ చేసి పిలిపించుకున్నా, బయట వెయిట్ చేస్తున్నాడు. సో అతను తీసుకొని జిడిమెట్ల లో ఉన్న ఫ్రెండ్ షాప్ కి వెళ్ళి అక్కడ నుండి బెస్ట్ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని వచ్చి మన రూఫ్ అయితే అప్లై చేద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా బయలుదేరడం పదండి. హలో, కూర్చో. మంచి కూర్చో, ఇక్కడ కూర్చో. వీళ్ళిద్దరు నేను ఎటు వెళ్తే అటు నా వెనక తోకబడతారు అనమాట, రెడీగా ఉంటారు నేను ఎక్కడికి వెళ్తున్నా అని నన్ను చూస్తుంటారు అనమాట. వీళ్ళిద్దరు ఎట్లా అంటే వాడు వీడిని గెలుపుతుంటాడు, వీడు వాడిని గెలుపుతుంటాడు, ఇంక వీళ్ళిద్దరు పని అదే, ఒకరినొకరిని గెలుపుకోవడమే వీళ్ళ పని. సో మనం తీసుకునే పెయింట్ ఇదే, ఇది చిన్న బాటిల్. ఇందులోనే 20 లీటర్స్ బాటిల్ తీసుకుంటున్నాం మనము. స్మార్ట్ కేర్ డ్యామ్ ప్రూఫ్ అడ్వాన్స్డ్ ఉంది ఏషియన్ పెయింట్స్ వాళ్ళది. ఆ రోలర్ ఎందుకు నాన్న నీకు? వీడు వాని చేతిలో ఉన్న ప్లేన్ నాకు ఇచ్చేసి రోలర్తో ఆడుతుంది. ఏంది అదికి పెయింట్ వేస్తావా? देखेंगे मिल जाएगा पाइप तो कुछ ना कुछ मर गई मारे पानी जितना भी मारा ना वो कहा थोड़े जगहों पे धूल है भाई जी कोई बात नहीं ज्यादा मारेंगे तो निकल इनके लिए उसमें पेंट डाल दे पेंट डालने खुद वाइट हो जाएगा అయితే మనోడు ఏ ఏ ఏంద్రా వీళ్ళొల్లి ఎందుకు కొట్లాడుతారు ఇద్దరు? కృష్ణకు చెప్తారైతే లోను ఆయతో సో ఇప్పుడే మేము ఏషియన్ పెయింట్స్ది స్మార్ట్ కేర్ డ్యామ్ ప్రూఫ్ అడ్వాన్స్ పెయింట్ అయితే తీసుకొని వచ్చినాము. ఈ పెయింట్ బెనిఫిట్స్ ఏంటివి అంటే, ఈ పెయింట్ 8 ఇయర్స్ వాటర్ ప్రూఫ్ వారంటీతో వస్తుంది, అండ్ దాంతోపాటు 10 డిగ్రీస్ సర్ఫేస్ టెంపరేచర్ రిడక్షన్తో కూడా ఉంటుంది. అండ్ ఈ రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మేము తీసుకుంది వచ్చేసి 20 లీటర్స్ క్యాన్, అండ్ ఈ 20 లీటర్స్ క్యాన్కి మనకి అరౌండ్ 6.5 నుంచి 7 లీటర్స్ వరకు వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని పెయింట్ డెన్సిటీని కొంచెం తగ్గించుకొని మనం రూఫ్ కంత అప్లై చేసుకోవాలి. సో పెయింట్ తెచ్చేసుకున్నాం కాబట్టి ఇంకా పని స్టార్ట్ చేసేద్దాం పదండి. పొద్దున్న లేచి మొత్తం రూఫ్ పైన అంతా వాటర్ కొట్టేసిన, కాకపోతే ఇంకా అక్కడక్కడ కొంచెం చెత్త ఉంది. ఇక ఓపెన్ ప్లేస్ కదా, ఇట్లా ఆకులు అవి ఇవి ఉన్నాయి. ఇదంతా ఇంకా ఊడ్చుకుంటా పెయింట్ వేయాలి. తేల్ లగాయే తో హాత్ పెయింట్ చిప్కే గానే సాఫ్ కరేంగే నా ఖుద్ నికల్ జాయేగా. పెయింట్ అంటకుండా ఆయిల్ రుద్దుకుంటుండు, అంటే మళ్ళీ క్లీన్ చేసుకునేటప్పుడు ఆయిల్ రుద్దుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది అంట పెయింట్. చాలా థిక్ ఉంది పెయింట్, పెరుగులా ఉంది. పెయింట్ స్మెల్ మంచిగా అనిపిస్తుంది. సీలింగ్ పైన ఒక సైడ్కి అయితే పెయింట్ వేసేద్దాం అనుకుంటున్నాం 2 కోట్లు. ఈ సైడ్ అంతా వేసేసి ఇది అంతా నీట్గా ఉంది. ఈ సైడ్ ఈ 2-3 తొట్లే ఉన్నాయి. ఈ తొట్లు తెప్పించేసి ఫస్ట్ ఈ సైడ్ అంతా వేసేసుకొని 2 కోట్స్ ఈ సామాన్ అంతా మళ్ళీ ఈ పెయింట్ వేసిన ప్లేస్కి షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదంతా వేసేద్దాం. కుదరలాగా తోడాస్
సామాన్లన్నీ తీసేసినాము, అంటే ఏవైతే తొట్లు ఉన్నాయో అవి తీసేసినాము. ఇంకా ఈ రూఫ్ అంతా ఒకసారి జాడు కొట్టేసేసి ఇక పెయింట్ వేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ బండి మంచిగా ఉన్నప్పుడు దాన్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేడు సాయన్ గారు. ఇప్పుడు మొత్తం దాన్ని వర్షంకి ఎండకి పెట్టేసి మొత్తం అంతా ఖరాబ్ అయిపోయినాక ఇప్పుడు దానికోసం ఇద్దరు కొట్లాడుతాడు. ఏంది కారు, అది నోట్లో ఏం పెట్టినావు, తీయది ఫస్ట్ తూజే. అయితే ఒక సైడ్ అంతా క్లీన్ చేసేసుకున్నాము, చిప్పుడుతో క్లీన్ చేసుకొని చెత్త అంతా ఎత్తేసుకున్నాక ఏదైతే సైడ్ క్లీన్ చేసుకున్నామో ఈ సైడ్ 2 కోట్లు పెయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే సామాన్లు ఉన్నాయో ఈ పెయింట్ వేసిన ప్లేస్లో షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ బ్యాలెన్స్ పోర్షన్ అంతా కూడా మళ్ళీ పెయింట్ వేసేసుకుందాము. ఎందుకంటే మళ్ళీ 1 కోటి ఇక్కడ వేసినాక సామాన్ అంతా ఇటు షిఫ్ట్ చేస్తే మళ్ళీ ఇంకొకటి అయినా మళ్ళీ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది సామాన్, డబల్ డబల్ అవుతుంది. మనోడికి ఎండ ఎక్కువ ఉంది కదా కొంచెం తగ్గినాక వేసుకోవాలని చెప్తే రోజు ఎండలో పనిచేసి చేసి అలవాటు అయిపోయింది, 1 కోట వేసుకున్నాక తర్వాత ఆలోచిస్తా అంటుండు. చాలా ఎక్కువ ఉంది ఎండ, అయినా కానీ వేస్తున్నాడు. 30% కంప్లీట్ అయింది, 30-40% కంప్లీట్ అయింది అనుకోండి, ఇంకో 60% ఉంది. అంటే 1 కోట వేస్తుండే ఇప్పుడు, ఈ 1 కోట అయినాక మళ్ళీ 2 కోట స్టార్ట్ చేస్తాడు. ఎండ ఎంత కొడుతున్నా కానీ మనోడు పని అయితే ఆపుతలేడు, అందుకే కొన్ని వాటర్ తీసుకొని ఇప్పుడే ఇద్దామని. రాజు ఏలో పని ఇద్దరు లగాదు పని ఇద్దరు కాంచి కాబట్టలేదే కొద్ది ఇద్దరు లాగా కిందికి వెళ్ళి లంచ్ చేసుకొని మళ్ళీ పైకి వద్దాం. ఇప్పుడే లంచ్ చేసుకున్నా, పైకి వెళ్ళి చూద్దాం పదండి ఎంతవరకు అయిందో పెయింట్ పని. అద్దాలు పెట్టుకోకపోతే ఎండకి చూడ్డానికి కూడా అయితలేదు. ఓకే ఆల్మోస్ట్ ఈ పోర్షన్ అంతా అయిపోయింది. రాజు కాలా కాలు బాద్ మీద వెళ్దీ తినమంటే కూడా తింటలేడు మనోడు, ఇంకొంచెం ముందు అది వేసి తింటా అంటుండు. అంటే ఇదంతా 1 కోట అయింది, 1 కోట కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మొత్తం అంతా 2 కోట వేస్తా అంటుండు. సో 1 కోట్కి పట్టినంత టైం అయితే 2 కోట్కి పట్టదు అంటుండు, ఎందుకంటే 1 కోట్కి కొంచెం బ్రష్తోని ప్లస్ రోలర్తోని చూసుకుంటే వేయాలంట, 2 కోట్కి ఫటాఫట్ రోలర్ తిప్పేస్తే ఖతమైపోతుంది అంటుండు. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా పెయింట్, అందుకే పిల్లర్లకు కూడా వేసేస్తుండు. కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చి ఇప్పుడే లంచ్ చేస్తుండు రాజు. చూస్తుంటే నాకే ఇంత ఎండలు ఎట్లా వేస్తుండే అనిపిస్తుంది, కానీ ఇంకా వాళ్ళకి అలవాటు కదా వేస్తారు, రోజు చేస్తారంటే ఎండలు అట్లనే పని. చాలాలి సబ్జీ అండాలి, పొద్దున్న లేచి వంట వండుకొని బాక్స్లో పెట్టుకొని బయట పనికి వెళ్తాడంట. పెయింటింగ్కి సంబంధించి ఏ పని అయినా చేస్తాడు. నేను మనోంది నంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఇన్ కేస్ మీకు ఏమన్నా పెయింటింగ్కి సంబంధించి ఏమైనా పనులుంటే మనకి కాల్ చేయండి, మంచి తక్కువ రేట్కే చేస్తాడు, మంచిగా చేస్తాడు పని కూడా. ఆది గాడు బొమ్మలతో ఆడడంలో బిజీ, ఆద్య ఫోన్ చూడడంలో బిజీ, వాడేమో అక్కడ తొంగి చూస్తుండు. సహన్ వాడేమో చేస్తుండు, అందుకే తొంగి చూస్తుండు అక్కడ నుంచి. ఇప్పుడే 2 కోటింగ్ అయితే స్టార్ట్ చేస్తుండు. రాజు ఇప్పుడే లంచ్ చేసుకొని వచ్చి మళ్ళీ 2 కోటింగ్ అయితే స్టార్ట్ చేస్తుండే, అంటే 2 కోట 1 కోట పైన 2 కోట పెయింట్ అయితే స్టార్ట్ చేస్తుండు. అండ్ ఈ పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఈ సామాన్ అంతా ఇక్కడ సైడ్ పెట్టేసుకొని అక్కడ సైడ్ మళ్ళీ 2 కోట్లు వేసుకున్నాం. బయట ఇప్పుడు టెంపరేచర్ 41 ఉంది,
ఏప్రిల్ అనే 41 ఉంది, ఇంకా నెక్స్ట్ మంత్ ఎట్లుంటుందో ఏమో. కిందికి పోయి వాడుకోరా అంటే ఆ బ్లోవర్ తీసుకొని వచ్చాడు సార్. పడుకోపోసా ఆయన కిందికి వెళ్ళి ఎండ కొడుతుంది. పడుకోపో, గాలికి మళ్ళీ దుమ్ము వచ్చింది. అదంతా ఒక సైడ్ అనిస్తుంది. మళ్ళీ సో ఒక సైడ్ అంతా కోటింగ్ అయిపోయింది. ఈ ఈ పోర్షన్లు అన్ని సామాన్లు ఉన్నాయి కదా, ఈ సామాన్లు అంతా కోటింగ్ అయిన ప్లేస్లో పెట్టుకొని ఈ పోర్షన్ అంతా మళ్ళీ 2 కోట్లు వేసుకుందాము. షెడ్ కింద ఉన్న సామాన్లన్నీ తీసి ఇటు పక్కకు పెట్టేసుకున్నాము. అంటే 2 కోట్లు వేసుకున్న సైడ్ పెట్టేసుకొని ఇక్కడ ఉన్న దుమ్మంతా ఉడిచేసుకొని ఆ తర్వాత మనము పెయింట్ వేసేసుకున్నాము. ఫస్ట్ కొబ్బరి చీపురుతో ఉడుస్తుండు, ఉడిచినాక తర్వాత నార్మల్గా మనం ఇంట్లో ఉడుచుకునే చీపురు ఉంటుంది కదా, దాంతో ఉడిచి అంతా నీట్ చేసుకున్నాకనే పెయింట్ వేస్తుండు. ఇక్కడ ఇదంతా నేను జిమ్ కోసం అని పెట్టుకున్నా, కానీ ఒక్కడిని చేయబుద్ధి అయితే లేదు, అందుకే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకుంటా. ఎక్విప్మెంట్ అయితే ఆల్మోస్ట్ ఉంది అన్నీ, అంటే బేసిక్ వర్కౌట్స్ చేసుకోడానికి ఏదైతే ఎక్విప్మెంట్ కావాలో అంత ఉంది నా దగ్గర, కానీ దాన్ని వాడతలేను. మా అంటే ఒక 1 వీక్ చేసిందేమో ఇక్కడ పైన. సో ఈ షెడ్ కింద ప్యాచ్ అంతా ఇప్పుడే ఒక 1 కోట్ అయిపోయింది. వేరే సైడ్ ఇంకా తొట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ షీట్ వేసుకొని షీట్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ తొట్ల కింద ఏదైతే ప్యాచ్ ఉందో ఆ ప్యాచ్ అంతా కూడా వేసేసుకొని మళ్ళీ అక్కడ 2 కోట్ వేయడం స్టార్ట్ చేస్తాడు. నా దగ్గర ఇంట్లో ఇవి షీట్స్ ఉన్నాయి, ఇవి వేసుకొని వీటి మీద సామాన్లు పెట్టుకుంటున్నాము. అయితే ఇప్పుడే హార్డ్వేర్ షాప్కి వెళ్ళి వచ్చిన ఈ రెంచ్ పానా బోల్తే తీసుకో, క్యా బోల్తే రెంచ్ పానా ఒకటి తీసుకొని వచ్చిన. ఈ ట్యాంక్ లోపల ఒక వాల్ ఉంటుంది, అది తిప్పాలన్నమాట. అది తిప్పాలంటే ఈ పానా కావాలి. ఇంక ఎట్లాగో పనిలో పని, ట్యాంక్ కూడా ఎప్పటి నుంచో క్లీన్ చేపిద్దాం అనుకుంటున్నా. ఇంకా మనోడు ఉన్నాడు కదా, అందుకే ఇక పానా తెచ్చి ట్యాంక్ ఇప్పించేసి దాని కింద కూడా పెయింట్ ఇప్పించేసేసి అట్లనే ట్యాంక్ కూడా క్లీన్ చేపిచ్చేస్తా. ఆ పానా లోపల ట్యాంక్ లోపల వాటర్ ఫుల్ వేడిగా ఉన్నాయంట. అక్కడ ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ ఇప్పాలి. ఆల్రెడీ నీళ్ళిలో ఫుల్ గలీజ్ ఉండే, మనోడు దిగి ఇంకా గలీజ్ చేసాడు. ఈ పోర్షన్ అంతా, ట్యాంకులు ఉన్న పోర్షన్ అంతా ఇప్పుడే 1 కోట్ అయిపోయింది. ట్యాంకు నీట్గా కడిగేసిన మొత్తం, ట్యాంక్లకు దిగి ట్యాంక్ను వండబెట్టి మొత్తం ట్యాంక్ అంతా కడిగేసిన. ఈ నల్లి ఇరిగిపోయింది, అంటే ఎండకుంది కదా, సో ప్లాస్టిక్ అంతా ఖరాబ్ అయిపోయింది. మేము పెద్ద ట్యాంకులో వాటర్ ఉంచుదామని చెప్పేసి ఇటు ఉంచినాము, ఆ ట్యాంక్ బరువు అంతా నల్ల మీద పడ్డది, నల్ల ఇరిగిపోయింది. అందుకే ఇది ఇక్కడ కట్ చేసేసి ఇంకోటి ఇది పెట్టి వేరే కొత్త నల్ల ఫిట్ చేయాలి, లేకపోతే ఇంక ఈరోజు వాటర్ వాడుకోలేము మేము. సో ఆ నల్లది ఇదైతే కోసేసిన, అండ్ ఈ కోసిన దాన్ని రీప్లేస్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే దీని లోపల గమ్ పెట్టి అంటేస్తారు, అది తీయనికి రాదు. సో ఇట్లాంటిది ఒకటి తెచ్చి మళ్ళా గమ్ పెట్టి దీన్ని ఆ పైప్కి ఫిక్స్ చేసి ఈ ప్లేస్లో నల్లని ఫిక్స్ చేయాలి. పోయి తీసుకొని వద్దాం పదండి. సో ఇదే అది పాతది ఇరిగిపోయింది, అండ్ కొత్తది ఇక్కడనే ఒక ప్లంబర్ ఉంటే ఆయన ఫిక్స్ చేయించేస్తున్నారు. ఇంకా డైరెక్ట్ మనం అక్కడ పైప్కి గమ్ పెట్టి ఫిక్స్ చేస్తే అయిపోతుంది. ఏం సార్ ఏమో చెప్తున్నావు? నాకేమి ఇప్పవు, కెమెరా ఇప్పవా నాకు?
వీడు బయటకు వచ్చినప్పుడల్లా ఏదన్నా ఒకటి అడుగుతాడు నన్ను, నేను అది ఇప్పియలేను అనుకో, నాకు కెమెరా ఇప్పియా అంటాడు. అంటే నేను బ్లాగ్ తీస్తుంటా కదా, కెమెరాతో పని ఉంటుందని తెలుసు వానికి నాకు. సో అందుకని నేను వానికి ఏమైనా ఇప్పియకపోతే నాకు కెమెరా ఇప్పియా అంటాడు అనమాట. ఇప్పియావా నాకేమి? నీ దగ్గర మనీ ఉన్నాయా మరి ఇప్పియా నీకు? ఏమి చూపి. ఏది ఇక్కడ చూడు ఒకసారి. లేవా? మరి ఇప్పిస్తే నీ దగ్గర మనీయే లేవు, నాకు ఎట్లా ఇప్పిస్తావు చెప్పు. కెమెరా ఇప్పియా, నీకు బొమ్మ ఇప్పియా అంటున్నావు నాతో. చిన్న ప్యాచ్ ఒకటే ఉంది ఇంకా. పొద్దున్న నుంచి ఎండలు ఉన్నాయి కదా, నా అవతారం కూడా ఇంకొక దారుణంగా అయిపోయింది. ఇంత టైం పడుతుంది అనుకోలేదు నేను. కాకపోతే ఎందుకు ఇంత టైం పట్టింది అంటే, పైన చాలా సామాన్లు ఉండే కదా, ఇక్కడి అక్కడ పెట్టి అక్కడి ఇక్కడ పెట్టి ఒక కోట తర్వాత ఇంకొకటి వేయడానికి ఇంత టైం పట్టింది. ఇంకో చిన్న ప్యాచ్ ఉంది, అది ఒక్కటి అయిపోతే ఇంకా ఫినిష్ అయిపోతుంది మన రూఫ్ పెయింట్. నేను స్నానం చేసి వచ్చేలేపు మనోడు బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుండు. ఇప్పుడే మనం క్యాన్సర్ పేమెంట్ అయితే ఇచ్చేసిన, మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దామని చెప్తున్నా. నేను మనం డినర్ పెట్టి చేసి పంపిద్దాం అనుకున్నా. నేను స్నానం చేసి వచ్చేలోపు మనోడు బైక్ బుక్ చేసుకొని ఓటీపీ కూడా చేసేసిండు, వాడు క్యాన్సర్ కూడా చేస్తున్నాడు. సరే రైట్ రాజు, సార్ ఫోన్ కరంగా కూర్చోవడం కామేతో. చలో రైట్ సార్, బాయ్. సో ఇప్పుడే డ్యామ్ ప్రూఫ్ 2-లేయర్ కోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటిపైన. అండ్ ఇది ఎంతవరకు పనిచేస్తుంది అన్నది నేను నా అప్కమింగ్ బ్లాగ్స్లో చెప్తా. అంటే ఈ పెయింట్ వల్ల ఏమన్నా టెంపరేచర్ తగ్గిందా లేదా అన్నది ఇంట్లో నేను నా అప్కమింగ్ బ్లాగ్స్లో చెప్తా ఒక 1-2 వీక్స్ తర్వాత. అండ్ ఈరోజు నాకు ఈ పనికంతా ఎంతగా కాస్ట్ అయిందన్నది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో నాకు డ్యామ్ ప్రూఫ్, అదే స్మార్ట్ కేర్ డ్యామ్ ప్రూఫ్ అడ్వాన్స్ పెయింట్ 20 లీటర్ క్యాన్కి వచ్చేసి అరౌండ్ 4700 పడ్డది. అండ్ రోలర్ బ్రష్కి నార్మల్ అప్లయింగ్ బ్రష్కి రెండింటికి 100-100 పడ్డది. సో పెయింట్కి అండ్ బ్రషెస్కి కలిపి 4900 అయింది. అండ్ రాజు మొత్తం పనంతా అయినా వేసిండు కదా, ఆయనకు ఒక 1600 ఇచ్చిన. సో ఓవరాల్గా మొత్తం నాకు ఈరోజు అన్నిటికి కలిపి లేబర్కి పెయింట్కి అన్నిటికి కలిపి 6500 అయింది. సో ఇదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, నేను నార్మల్గా ఈ పెయింట్ అప్లై చేసేటప్పుడు బెస్ట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్స్ వేసుకోండి, లేదంటే ఈవినింగ్ టైంలో వేసుకోండి. నేను ఏంటంటే మళ్ళీ డబల్ లేబర్ అవుతుందని చెప్పేసి ఒకటే రోజు కంప్లీట్ చేయించేసిన. సో ఫస్ట్ కోటింగ్ అయితే మ్యాక్సిమం ఎండలోనే వేసిండు, అంటే లంచ్కి బిఫోర్ వేసిండు 2:00 వరకు. అండ్ సెకండ్ కోట్ మాత్రం 4 తర్వాత స్టార్ట్ చేసిండు, కొంచెం గ్యాప్ తీసుకొని లంచ్ చేసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేసిండు అనమాట. సో మీరైతే ఒకవేళ ఇంకా బెటర్ రిజల్ట్ ఉండాలంటే 2 కోట్లు కూడా సన్ లేని టైంలో వేసుకోండి, అంటే ఎండ లేని టైంలో వేసుకోండి, ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నారు. సో ఇదే అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ముందు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. టిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.